ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రము మీ అందరికీ నా వందనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమా మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటలకు అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు ఈ సమయంలో దైవజనులు పష్ఠవి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చిన కాగా పరిశైలిలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించటలేదు గనుక దేవుని యొద్ నుండి వచ్చినవాడు కాడని మరి మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడని ఇట్లు వారిలో భేదము పుట్టెను ఆమె దేవునికి స్తోత్రం ప్రభు అనే సుక్రీస్తున్నాములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం మీ కొరకు ప్రార్థిస్తున్నాం నా కొరకు కూడా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం ఏ సంగతులకు ఇట్టి సంగతులకు ఈ పరిచర్యకు నేను చాలిన వాడిని కాదు దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు దేవుడు పోషిస్తున్నాడు యహోవా ఈరే అనేటువంటి దేవుడు యహోవా మన సహాయకుడు ఎబినేజర్ దేవుడు యహోవా నిస్సీ లేకపోతే ఇలా రకరకాల పేర్లు దేవుని పేర్లు ఉన్నాయి వాటన్నిటిని బట్టి నేను దేవుని నామాన్ని మయంపరుస్తున్నాను అవన్నీ దేవుని యొక్క లక్షణాలని దేవుని యొక్క స్వభావాల్ని తెలియజేస్తున్నాయి ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం కనుక మీరు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇంకా ఎదగడం కోసం మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నా మీ శాంతి టీవీలో ఇప్పటివరకు సుమారుగా రెండు వందల అరవై రెండు ఎపిసోడ్ల వరకు చేయడానికి ప్రభు సాయం చేశాడు కనుక దీని వెనుక ఎంతో ప్రయాసాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మొదటి కురింది రాసిన పత్రిక పదిహేనవ ఛ్యాయంలో అపోస్త్రాయం పౌలు చెప్పినట్లుగా నేను అందరికన్నా ఎక్కువగా ప్రయాసపడ్డాను ఆయనను ప్రయాసపడింది నేను కాదు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఆయనను ప్రయాసపడింది నేను కాదు నాతో ఉన్నటువంటి దేవుని కృప ప్రయాసపడింది ఎస్ దేవుని సేవకులమైన మేము ఎవరమైనా సరే ఘనత తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే మమ్మల్ని మేము మోసపుచ్చుకుంటున్నట్లే మేము కాదు ప్రయాసపడింది మాతో ఉన్న దేవుని కృప దేవుని సేవకులతో ఉన్నటువంటి దేవుని కృప దేవుని సేవకులను అభిమానించి వారిని శాపగ్రస్తులుగా మార్చొద్దు ఏ మనిషిని కాదు అభిమానించాల్సింది లేదా ఆరాధించాల్సింది మన యేసును అభిమానిస్తూ ఆరాధిస్తూ మనం ముందుకు సాగాలి ఆయన్ని అనుసరిస్తూ అనుకరిస్తూ మనం ముందుకు సాగాలి కనుక ఏసే మన హీరో ఏసే మన రోల్ మోడల్ ఏ దైవజనుడో ఏ ప్రవక్తో ఏ ఆ పుస్తులడో లేకపోతే ఏ బిషప్పో కాదు కాదు కేవలం ఏసు ప్రభు మాత్రమే ఆయన హెచ్చవలసి ఉన్నది మనము తగ్గవలసి ఉన్నది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను దేవనీ స్తోత్రం ఈ సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం మన ధ్యానం నిమిత్తమై యోహన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము పదహారో వచనము గాస్పల్ అకార్డింగ్ టు జాన్ నైన్త్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్డ్స్ కాగా పరిశైల్లో కొందరు కాగా పరిశైల్లో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించట లేదు గనుక ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించట లేదు కనుక దేవుని యొద్ నుండి వచ్చినవాడు కాడనిరి దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాడనిరి మరికొందరు మరికొందరు మనుషుడు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియ ఇలాంటి సూచక క్రియ ఎలాగూ చేయగలడనిది ఎలాగూ చేయగలడని ఇట్లు వారిలో భేదము పుట్టెను ఇట్లు వారిలో భేదము పుట్టెను నేను వాడి భాషలో చదువుతున్నాను కొందరు పరిశీలు అతడు విశ్రాంతి రోజును పాటించడు కనుక అతడు దేవుని వద్ద నుండి రాలేదు అని అన్నారు మరికొందరు ఇతడు పాపాత్ముడైతే ఇలాంటి అద్భుతాలు చేయగలడా అని అన్నారు ఇలా वारिलो वारिकी विवाद कलिगिंदि वारिलो वारिकी विवाद कलिगिंदि सरे देवुनि स्तोत्रं Some of the Pharisees said. Some of the Pharisees, not all. Some of the Pharisees said. Obviously. Obviously. This man can't be from God. This man can be from God. He doesn't keep the Sabbath. He doesn't keep the Sabbath. Others countered. Others countered. How can a bad man do miracles? How can a bad man do miracles? గాడ్ గాడ్ రివీలింగ్ రివీలింగ్ థింగ్స్ థింగ్స్ లైక్ లైక్ దిస్ దిస్ దేర్ స్ప్లిట్ స్ప్లిట్ ఇన్ ఇన్ ర్యాంక్స్ ర్యాంక్స్ లేకపోతే వాళ్ళ మధ్యలో డివిజన్ వచ్చింది దేర్ దెర్ వాజ్ లేకపోతే వారి మధ్యలో భేదము కలిగింది వివాదం కలిగింది సరే కలిగిన వివాదాన్ని గురించి కాదు మనం మాట్లాడుకునేది మన టాపిక్ మనం మీరు గమనించారో లేదో మరి మన టైటిల్ సమర్థించబడిన యేసు ఏంటిది యేసు సమర్థించాడని కాదు సమర్థించబడ్డాడు జస్టిఫైడ్ జీసస్ యేసును ఎవరు జస్టిఫై చేశారు యేసుని ఎవరు సమర్థించారు యేసును ఎవరు సమర్థిస్తారండి భగవంతుని ఎవరు సమర్థిస్తారంటే భక్తుడు సమర్థిస్తాడు సమర్థించడమే సేవ ఏంటి సమర్థించడం అంటే ఆయన్ని తప్పుబడితే లేదండి అలా కాదు ఇలా కాదు అని మాట్లాడడం అవతల వ్యక్తికి సరైన సమాధానం చెప్పడం విశ్వాస నిరూపణ వాదంలో లేకపోతే అపోలోజెటిక్గా కొనసాగడం అందరూ అపోలోజెటిక్స్ అవుతారని కాదు నా మాటల యొక్క ఉద్దేశం అంటే మన మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ఏసును సమర్థించాలని కాదు నువ్వు సమర్థించినా సమర్థించకపోయినా యేసును సమర్థించేటువంటి వ్యక్తి స్వర్గంలో ఉన్నాడు తను ఉన్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని పరలోకము డిక్లరేషన్ ఇచ్చింది స్టేట్మెంట్ ఇచ్చింది యేసును సమర్థిస్తూ ఏసును లోకం విమర్శిస్తుంది యేసును సమాజం విమర్శిస్తుంది ప్రపంచం విమర్శిస్తుంది కానీ ఏసుని స్వర్గం సమర్థిస్తుంది యేసులో ఏ పాపం లేదు మనల్ని మనం సమర్థించుకుంటాం నేను మంచివానండి లేకపోతే నేను అలా మాట అనలేదు నేను అలాంటివి కాదు అని మనల్ని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం అదే ఎక్కువ చేసేది సరిదిద్దు అనే దానికన్నా దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మానవ నైజం అది మానవుడి యొక్క బుద్ధి అది వాడిని వాడు సమర్థించుకుంటాడు ఎంతమందితో పెట్టినా లేదు లేదు నో అని వాదిస్తాడు బల్ల గుద్ది మరీ వాదిస్తాడు యేసును సమర్థించాల్సినటువంటి అవసరత దేనికి జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చడం ఇక్కడ జస్టిఫైయింగ్ జస్టిఫైడ్ జీజస్ యేసును ఎవరు సమర్థించాలంటే ఆయన మీద ఇష్టం కలిగిన వాళ్ళు ఆయన మీద అభిమానం కలిగిన వాళ్ళు ఒక చిన్న సన్నివేశం చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం నేను మైసూర్ నగరంలో పరిచయం చేసేటప్పుడు ఒక కమ్యూనిస్ట్ కాలనీలో డోర్ టు డోర్ లేకపోతే గృహ సందర్శనం చేస్తూ వాళ్ళ కరపత్రాలు పంచుతూ డోర్ టు డోర్ ఎవాంజలిజం చేస్తున్నప్పుడు కొంతమంది కమ్యూనిస్టు సోదరులు వచ్చి మా కాలనీకి వచ్చి క్రీస్తుని గురించి ప్రకటిస్తారా మీరు చేసే పని ఎంతవరకు కరెక్టు అని ఇంచుమించు మా మీద దాడి చేయిపోయారు మాకేం అర్థం కాలేదు నేను మేరొక సహోదరుడు ఉన్నాం ఏం చేయాలో అర్థం కాలేదు వాడు కొట్టచ్చు లేకపోతే ఏం మాట్లాడినా గొడవ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలి అలాంటి సందర్భంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు అక్కడ ఆ రంగంలో ప్రవేశం చేశారు ఆ సీన్లో ఎంటర్ అయ్యారు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మాట ఏంటంటే అయ్యా వీళ్ళు మా ఇళ్ళకు వస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు మంచి మాటలు చెప్తున్నారు వీళ్ళు ఏం తప్పు చేశారు మీరు సమాజం కోసం కమ్యూనిస్ట్ భావజాలంతో మీరు ఏదో మంచి పని చేస్తున్నారు వీళ్ళు కూడా సమాజాన్ని సరిదిద్దాలని మంచి పని చేస్తున్నారు మీరు వాళ్ళు కలిసి చేయండి వీళ్ళు ఏమైనా తప్పు చెప్తే తప్పు చేస్తే మేము ఖండిస్తాం అంతవరకే కానీ వీళ్ళు తప్పు చేయలేదు వీళ్ళు తప్పు చేయమని ప్రోత్సహించలేదు అని వాళ్ళు మమ్మల్ని సమర్థించేసరికి సరే ఈ ఆడవాళ్ళు చెప్పారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం విడిచిపెట్టేస్తున్నాం ఈసారికి ఎప్పుడు రావద్దని చెప్పి పంపించారు వాళ్ళు చెప్పిన మాట ఆ స్త్రీలు మమ్మల్ని సమర్థించకపోతే ఆ రోజు మాకు దెబ్బలు పడింది వాళ్ళు సమర్థించారు ఏమని సమర్థించారు వీళ్ళు తప్పు చేయడం లేదు మంచి మాటలు చెప్తున్నారు కాబట్టి మంచి మాటలు చెప్పనివ్వండి నష్టమే ఉంటే అని అంటే ఒకరిని మరొకరు సమర్థించుకోవాల్సిన అవసరం ఉంది అనగా ఒక వ్యక్తిని అంతమంది నో అతను అలాంటి వాడు కాదండి అని ఇంకో చిన్న ఉదాహరణ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను నేను హై స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఒక అమ్మాయి మీదకి వేరొకరు ఆ స్క్వాడ్ వస్తున్న మూమెంట్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైంలో ఒక అమ్మాయి మీద స్లిప్స్ లేకపోతే చిట్టాలు లేకపోతే కాపీ ఆ కాగితం వేశారు వెంటనే ఆ స్క్వాడ్ అధికారి వచ్చి ఆఫీసర్ వచ్చి పట్టుకున్నాడు మా హెడ్ మాస్టర్ గారు ఆ రంగంలో ప్రవేశించి ఆయన చెప్పిన మాట నో అమ్మాయి నా స్టూడెంట్ అలా చేసే అవకాశం లేదు అని బల్ల గట్టిగా వాదించాడు వాదించేసరికి సరే మీరెంత చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నారు అని చెప్పి వదిలేశాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరో ఒకరు మన పక్షాన సాక్షిగా ఉండడం లేకపోతే మనల్ని మనం సమర్థించాల్సిన అవసరం అవుతుంది తర్వాత అమ్మాయిని ఏమాయి ఇలా చేసావు ఇలా రాయడం మంచిదేనా తప్పు కదా నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి దీపాలా ఇండేదానివి అన్నట్టుగా మాట్లాడారు ఎందుకు చెప్తున్నా అంటే ఎవరో ఒకరు మనల్ని సమర్థించాలి తల్లి తన బిడ్డల్ని సమర్థిస్తుంది తండ్రి వీరావేశానికి గురై బెల్ట్ తీసుకోనో కర్ర తీసుకోనో కుమారుణ్ణి చితక బాధాలనుకుంటున్నప్పుడు తల్లి అడ్డం పోయి అయ్యా వాడు పిల్లోడయ్యా వాడికి ఏం తెలుసయ్యా ఎందుకు అంత కోపం వాడు ఏం చేశాడు అయ్యో వాడి ఫ్రెండ్స్ కన్నా వాడే చాలా మంచి ఇప్పటిదాకా చదువుకొని ఇప్పుడే అలా వెళ్ళాడు అని తల్లి ఏం చేస్తుంటే సమర్థిస్తుంది ఒకవేళ తండ్రి ఆవేశం అనొచ్చు నువ్వు సమర్థించి సమర్థించి వాడిని చెడగొడుతున్నావు వాడు చెడిపోవడానికి కారణం నువ్వే అని చెప్పొచ్చు కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే సమర్థించడం యేసును సమర్థించుకోవడానికి ఆయన శిష్యులను పెట్టుకోలేదు ఎందుకో మరి ఈ అధ్యాయంలో ఆ ప్రశ్న తర్వాత శిష్యులు మౌనమయ్యారు ఇన్ని వచనాలు ఉన్నటువంటి సుమారు నలభై ఒక్క వచనాలు ఉన్నటువంటి అధ్యాయంలో ఆ శిష్యులు ఒకే ఒక ప్రశ్న వేశారు ఆ ప్రశ్న తర్వాత వాళ్ళ ఈగో దెబ్బతినిందేమో అప్పుడు నోరు మూసుకొని ఉండిపోయారు యేసు వాళ్ళ నోరు మూయించాడు మిగతా ముప్పై ఎనిమిది వచనాల్లో వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళు ఉన్నారు కానీ మౌనంగా ఉన్నారు ఉండి మౌనంగా ఉండడంలో ప్రయోజనం ఏంటి ఉండి మన పక్షాన మాట్లాడాలి ఏసు పక్షాన మాట్లాడాలి నీ పక్షాన మాట్లాడడానికి ఎవరూ లేకపోవచ్చు కొన్నిసార్లు దేవుడు ఎవరో ఒక వ్యక్తిని లేపి నీ పక్షాన మాట్లాడేటట్టు చేస్తారు అదే నా మాట్లాక ఉద్దేశం సమర్థించబడిన యేసు సమర్థించే యేసు సమర్థించబడాలి ఆయన నిన్ను సమర్థించాలి నువ్వు ఆయన సమర్థించాలి మనల్ని ఎన్నోసార్లు దేవుని ఉగ్రత రాకుండా వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించ సమర్థించడం తెలీదా వాళ్ళు ఏమి ఎరగరా అమాయకులా చదువు లేదా కానీ సమర్థింపు చూడండి పోనీవయ్య ఈసారి వదిలేసి తోటమాలు చూడండి సమర్థింపు చూడండి జస్టిఫికేషన్ చేస్తున్నాడు జస్టిఫై చేస్తున్నాడు ఈ సంవత్సరం కూడా ఉండేమో ఎలాగో మూడు సంవత్సరాలు చూశారంటున్నారు సార్ వై డోంట్ యూ గివ్ ఎ ఛాన్స్ ఫర్ వన్ మోర్ ఇయర్ ఒక్క సంవత్సరం తర్వాత ఏం జరిగిందో ఐదో సంవత్సరం ఏం జరిగిందో మనకు తెలియదు నాలుగో సంవత్సరంలో కాపులు కాసిందో లేదో మరి ఆ ఉపమానం దాని యొక్క లిమిటేషన్ అది ఉపమానం అంతరితో ముగిసిపోయింది అనగా మనల్ని ఎవరో ఒకరు సమర్థిస్తారు భక్తుడు అంటాడు నాకు సాక్షి అయిన వాడు నా సాక్షి లోకంలో లేడు నాకంత అబద్ధ సాక్షులు నా స్నేహితులు ముగ్గురు వచ్చి నన్ను తప్పు పెట్టారు ఇంతమంది ఉన్నారు వాళ్ళ పది మంది బిడ్డలు చచ్చిపోయారా నీ బిడ్డలు చచ్చిపోయారా నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావు భక్తుడు అనుకుంటున్నావు తప్పులు చేస్తున్నావు కనుక తప్పు నీదే అని వేలెత్తు చూపించినట్టు పరిస్థితి అది ఎంతో దుఃఖము వేదన మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడుతున్న పరిస్థితి ముగ్గురు స్నేహితులు వచ్చి మూలుగుతున్న నక్క లాంటి యో యోబు నక్కని పోలుస్తున్నారని తప్పుగా భావించద్దు ఉద సామెత కాబట్టి అలా చెప్తున్నావరకే యోబుని మరింత నలగొట్టడానికి స్నేహితుల ద్వారా నలగొట్టడానికి కుంగదీయడానికి సాతానుడు ప్రయత్నం చేశాడు సతీమణి ద్వారా కుంగదీయడానికి సాతానుడు ప్రయత్నం చేశాడు సాతానుని యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి యోగు విజయం సాధించాడు యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం చదివితే పరీక్షల్లో విజయం సాధించిన యోబు అబ్రహాము యోబు వీళ్ళంతా సమకాలీకులు అని చరిత్ర చెప్తుంది వాటిలోకి వెళ్ళలేదు అనగా భక్తులని సమర్థిస్తూ భక్తులు దేవుని యొక్క సమర్థింపు ద్వారా లేదా తోటి భక్తుల యొక్క సమర్థింపు ద్వారా సఫలమవుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం కాబట్టి సమర్థించబడిన యేసు చాలాసార్లు సమర్థించబడినొచ్చు కానీ ఈ అధ్యాయంలోంచి మనం మూడు విషయాలు త్వరగా జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి మాట చదవండి పదహారవ వచనం కాగా పరిశీలిలో కొందరు కాగా కొందరు ఈ పరిశీలి విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ నుండి వచ్చిన వాడు కాడని దేవుని యొద్ నుంచి వచ్చినవాడు కాడు అని సరే ఇది ఇదొక విమర్శ ఒక గ్రూప్ ఏమో ఇతను దేవుని యొక్క నుంచి వచ్చినవాడు కాదు దేవుడు పంపితే వచ్చినవాడు కాదు అభిషక్తుడు కాదు మెస్సియా కాదు లేదా మన యూదుల యొక్క విశ్రాంతి దినము ధర్మశాస్త్రంలో ఉన్న విశ్రాంతి దినము అనేటువంటి సబ్బాతు అనేటువంటి ఏడో దినమైనటువంటి లేదా శనివారాన్ని పాటించడం లేదు కాబట్టి ఇతడు అర్థమైపోయింది హీఈస్ నాట్ డివైన్ ఈజ్ నాట్ స్పిరిచువల్ ఆజ్ఞకు అతిక్రమణ చేసి ఆజ్ఞకు ఇతను ఆత్మీయుడిగా ఎలా అవుతాడు అని ఒక వర్గం లేచింది ఒక వాదనతో లేచింది తర్వాత ఇంకొక వర్గం పదహారు వచనంలోనే మరికొందరు అయిన మనుషుడు సూచక క్రియ సూచక క్రియ గుడ్డివాని కన్నులు తెరవడం ఎలాగూ చేయగలడు ఎలాగూ చేయగలడు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ హౌ కుడ్ ఎ సిన్నర్ డూ మిరకుల థింగ్ ఎలా చేయగలదండి ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళలో వాళ్ళకే గొడవ వచ్చేసింది వాళ్ళలో వాళ్ళే విభజన వచ్చేసింది యేసు వాళ్ళని రెండుగా విభజించలేదు ఏసు మీద అభిప్రాయం దృష్ట్యా ఒకరేమో పాపి అని ఒకరేమో పాపి కాదు అని కన్క్లూషన్ ఏంటి సాధారణంగా ఎవరు ఎక్కువ మంది ఉంటే మెజారిటీ ఎవరు ఉంటే వాళ్ళు చెప్పిందే సత్యం అవుద్ది కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడే ఉన్నాడు నాలుగు వందల యాభై మంది బయల ప్రవక్త ఉన్నారు వాళ్ళు చెప్పిందే సత్యం కానీ ప్రూఫ్ ఒకటి చూపించమని అడిగాడు ఆకాశము నుంచి అగ్ని దించాలన్నాడు అప్పుడు వాళ్ళదే కరెక్ట్ అవుతుందన్నాడు వాళ్ళ దేవుడే నిజము అని అన్నాడు సరే వీళ్ళు ప్రార్థన చేశారు ఏం రాలేదు కానీ ఏలి ఆ ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన ముగించడానికి ముందే ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన ఆశించినట్లుగా దేవుడు అగ్ని ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చాడు దట్స్ ఆల్ స్టోరీ ఎండ్ అయిపోయింది అద్భుతమైనటువంటి స్టోరీ దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి మాట ఇతడు పరిశుద్ధుడు కాదు లేకపోతే ఇతడు పాపి హీజ్ అ సిన్నర్ పరిశుద్ధుణ్ణి పాపులను కూడా పరిశుద్ధుణ్ణి చేయగలిగిన వ్యక్తిని వాళ్ళు పాపి అని ముద్ర వేస్తున్నారు జక్కయ్యకు పాపి అని ముద్ర వేశారు సుంకరులకి లేకపోతే వేసలకి కొంతమందికి వాళ్ళు అన్ని జనులకి వాళ్ళు ముద్ర వేశారు పాపులు అనే ముద్ర వేశారు వాళ్ళు పాపులై ఉండి అనేకులకు పాపులోని ముద్ర వేస్తున్నారు అది వాళ్ళ యొక్క స్వభావం వాళ్ళ మతం నేర్పించిన నీతి అది వాళ్ళ మతం నేర్పించినటువంటి విధానం అది ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నట్టు మాట యేసు ప్రభుని గురించి మాట యేసు ప్రభు చెప్పిన మాట కాదు యేసు ప్రభుని గురించి చెప్పినట్టు మాట ఏంటంటే ఆయన దేవుని చేత పంపబడిన వాడే ఆయన కొంతమంది పరిచయులలో కొందరు ఆ కొందరిలో కొందరు అందరిలో కొందరు ఆ అందరిలో మరికొందరు ఏం చేశారంటే ఆయన సమర్థించారు ఫ్యూ ఫారిసీస్ జస్టిఫైడ్ జీజస్ అండ్ టోల్ దట్ జీజస్ ఇస్ ఎ హోలీ మ్యాన్ దేవని స్తోత్రం ఆయనను పరిశుద్ధుడు అని సమర్థించాలి మనం చేసేదాన్ని సమర్థించడం మనం స్థుతించడం అంటాం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఏసు పరిశుద్ధుడు ఏసు పరిశుద్ధుడు ఏసు పరిశుద్ధుడు అని మనం సమర్థిస్తున్నాం స్తుతిస్తున్నాం ఆ సత్యాన్ని గ్రహించి ప్రకటిస్తున్నాం ఆ సత్యాన్ని సువార్తలో చొప్పించి అన్ని జనులకి సర్వలోకానికి తెలియజేస్తున్నాం మనం చేసేటువంటి పని అది ఒకటి యేసు పరిశుద్ధుడని సమర్థించబడ్డాడు సమర్థించబడ్డాడు అంటే ఆయన పరిశుద్ధుడు లాంటోడు పరిశుద్ధుడు కొద్దిగా అని కాదు ఆయన సంపూర్ణ పరిశుద్ధుడే ఆయన పరిశుద్ధతను ఎరగని వాళ్ళు ఆయన పాపి అని వేసినప్పుడు ఆయన పరిశుద్ధుడు అని ఆయన్ని సపోర్ట్ చేయడానికి ఈ నీతిమంతుని జోలికి పోవద్దు డోంట్ ఎంటర్ఫేర్ ఇన్ ది ఇష్యూ ఆఫ్ దిస్ రైచస్ మ్యాన్ అని పిలాతు భార్య మెసేజ్ పంపించింది చీటీ పంపించింది కబురు పంపించింది పిలాతు విమర్శిస్తుంటే పిలాతు భార్య సమర్థిస్తుంది ఒక కుటుంబంలోనే విభజన వచ్చింది ఒక మతంలోనే ఒక గోత్రంలోనే లేకపోతే ఒక దేశంలోనే విభజన వచ్చింది కాలమానంలో విభజన వచ్చింది క్రీస్తు పూర్వం క్రీస్తు శకమైంది క్రీస్తుని బట్టి దేవుని స్తోత్రం క్రీస్తుని బట్టి జరుగుతున్న కార్యాలు మనం అర్థం చేసుకోవాలి ఒకటి మొట్టమొదటి విషయము ఆయన పరిశుద్ధుడని సమర్థించబడ్డాడు ముప్పై ఒకటో మనం గమనిస్తే దేవుడు పాపుల మనవి ఆలకపోల మనవి ఆలకపడదు ఎవడైనను దేవభక్తుడే ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఆయన చిత్తము చెప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును అంటే ఎశుభ్రము ప్రార్థన చేశాడు ప్రభు ప్రార్థన చేయడాన్ని బట్టి ఇలా జరిగింది ప్రభు ప్రార్థన చేసి ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు పోసి శిలోయం కోనేటి పొమ్మని చెప్పాడు దీని వెనకాల ప్రార్థన ఉంది ఆయన ప్రార్థన చేశాడని మనకు లేఖనాల్లో రాయబడలేదు కానీ గుడ్డివాడు అంటాడు పాపుల మనవి దేవుడు వినడు ఈయన పరిశుద్ధుడు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈయన దేవభక్తుడుగా ఉన్నాడు అనగా దేవుని భక్తుడుగా ఉన్నాడు యహోవా భక్తుడుగా ఉన్నాడు సృష్టికర్త యొక్క భక్తుడిగా ఉన్నాడు కనుక ఈయన మనవిని ఆలకించాడు మీ అందరి మనవి దేవుడు ఆలకించలేదు బెతస్తా కోనేరు దగ్గర అనేక మంది రోగులు ఉన్నారు వాళ్ళ యొక్క మనవులు అంగీకరించబడలేదు వాళ్ళ పక్షాన వాళ్ళ ప్రధాన యాజకులు యాజకులు చేసినటువంటి లేవీయులు చేసినటువంటి ప్రార్థనలు అంగీకరించబడలేదు ఈయన ప్రార్థన అంగీకరించబడింది సో హీఈ్ హోలీ మ్యాన్ అనేటువంటి డిక్లరేషన్ చేశారు దేవని స్తోత్రం ఆయన పరిశుద్ధుడని సమర్థించాలి లేకపోతే స్థుతించాలి సన్నతించాలి దేవని స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయంలో పదిహేడో వచనం కాబట్టి వారు కాబట్టి వారు మరలా గుడ్డివానితో మరలా గుడ్డివాణి అతడు నీ కనులు తెరిచినందుకు అతడు నీ కనులు తెరిచినందున నీవతని గూర్చి నీవతని గూర్చి ఏమనుకొని చున్నావని అడుగగా ఏమనుకొని చున్నావని అడగగా వాడు వాడు ఆయన ఒక ప్రవక్త అనేను ఆయన ఒక ప్రవక్త దేవుని స్తోత్రం ఆయన ఇరిమి ఆయన ఏలియా లాంటి వాడనో చెప్పలేదు ఆయన ఒక ప్రవక్త హిస్ అ ప్రాఫెక్ట్ యూదులకి ప్రవక్తలంటే బాగా నమ్మకం మీరు ప్రవక్తలను నమ్ముకుంటే కృతార్థులవుతారు అనే రెండవ దినోత్సాంత గ్రంథము ఇరవై అధ్యాయంలో రాయబడింది నీవు ప్రవక్తలను అయ్యా రాజా మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని అడిగాడు పౌలు ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆయన జనుడు కానీ యూదులు ప్రవక్తలను నమ్ముతారు ప్రవక్తలను నమ్మాలి తప్పే లేదు బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు ఖురాన్ ప్రకారం లక్షా ఎనభై ఐదు వేల మంది ప్రవక్తలు ఉన్నారు సరే వాళ్ళు ఎవరు ఏంటి అనేది కాదు మన పాయింట్ ఏంటి అంటే ప్రవక్త అని డిక్లరేషన్ చేస్తున్నాడు ప్రవక్త ద్వారా అద్భుతాలు జరుగుతాయి ప్రవక్తకి దేవునికి సంబంధం ఉంది ప్రవక్త దేవుని దగ్గర శక్తిని పొందుకొని దేవుని సాన్నిధ్యాన్ని పంచుతూ కార్యాలు చేస్తున్నాడు నా కళ్ళు తెరిచిన ఈయన ప్రవక్త యేసు అని మనుషుడు అని చెప్పినటు వాడు అదే కాసేపటికి అతని అభిప్రాయం మార్చుకొని ప్రవక్త అని చెప్పాడు ఆయన్ని ప్రవక్త అని సమర్థించాడు ఆయన్ని దుర్బోధకుడనో ఆయన్ని దేవుని యోధ నుంచి పంపబడిన వాడు కాదనో ఇలా మాట్లాడుతుంటే అతన్ని స్వస్థత పొందినవాడు ఆయన అలాంటి వాడు కాదు మీరు నింద వేస్తున్నటువంటి వ్యక్తి లాంటి వాడు కాదు అటువంటి వ్యక్తి కాదు ఈయన ప్రవక్త అని ప్రకటించాడు ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చాడు అభిప్రాయం చెప్పుకునే అవకాశం వచ్చినప్పుడు ఏమో నాకు తెలియదండి సారీ నో కామెంట్స్ అనలేదు కానీ ఆయన ప్రవక్త అని చెప్పాడు లూకా స్వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన శక్తిలోను లేకపోతే క్రియలోను లేకపోతే మాటలోను క్రియలోను శక్తి కలిగిన అయి ఉన్నాడు అని రాయబడింది దేవుని స్తోత్రం కాబట్టి రెండో విషయము ఆయన ప్రవక్త అని సమర్థించబడ్డాడు ఒకటి ఆయన పరిశుద్ధులని సమర్థించబడ్డాడు రెండవది ఆయన ప్రవక్త అని సమర్థించబడ్డాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ముప్పై మూడో వచనము యోహన్ స్వార్థ తొమ్మిదో వచ్చా ముప్పై మూడు వచ్చిన ఈయన దేవుని యుద్ధం నుండి ఈయన దేవుని యుద్ధం నుండి వచ్చినవాడే వచ్చినవాడు కాకపోతే ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ వాళ్ళతో చెప్పాడు బోధించినట్టుగా చెప్పాడు ఉపదేశించినట్టుగా చెప్పాడు వాళ్ళ ఒళ్ళు మండింది నువ్వేంటరా మాకు చెప్పేది గుడ్డొచ్చి పిల్లల్ని ఎక్కరించిందట నువ్వేంటి మాకు చెప్పేది అని వాళ్ళు మాట్లాడారు చూడండి యన దేవుని యొద్ధ నుంచి పంపబడ్డవాడు హీ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్ దేవుని యోద్ధ నుంచి పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు యోహాన్ అని యేసు కూడా దేవుని యోద్ధ నుంచి పంపబడ్డాడు అనగా యేసు యోహాన్ లాంటి వాడని చెప్పడం లేదు యోహాన్ యొక్క ప్రస్తావన ఇక్కడే రాలేదు దేవుని యొద్ధ నుంచి పంపబడ్డాడు యోహన్ వార్త మూడో వచ్చాయనో మనకు తెలుసు నికోదేమో ఒక రాత్రి వేళ అపాయింట్మెంట్ తీసుకోకుండా నేరుగా ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని పొగిడి అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో అక్కడ రాయబడలేదు ఆయన చెప్తున్నమాట దేవుడు నీకు తోడై ఉండని ఎడల ఈ సూచక్ర నీవు చేయలేవు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనగా అన్యజనులు ఇతరులు ఆత్మీయులు అనబడిన వాళ్ళు మత సంబంధమైన వ్యక్తులే యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళ మతస్థులు వాళ్ళ స్వకీయులు ఆయన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు చూడండి మూడవదిగా మనం గమనిస్తే ఆయన పంపబడినవాడు యాజాల మనకు తెలిసిన విషయమే శిలోయం అంటే పంపబడినవాడు గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఆ శిలోయం కోనేట్లోకి నీళ్లు వచ్చాయి నీళ్లు పంపబడ్డాయి నీళ్లు పంపబడ్డాయి నజరేడు పంపబడ్డాడు ఈ గుడ్డివాడు పంపబడ్డాడు మనము కూడా పంపబడుతున్నాం ఈ అంత్య దినాల్లో అనేక మంది స్వార్థికులు పంపబడుతున్నారు విదేశాల్లోంచి అనేక మంది ఇండియాకు పంపబడుతున్నారు కొరియా నుంచి ఆయా దేశాల్లోంచి ఇండియాకు పంపబడుతున్నారు మనం ఇక్కడ నుంచి వేరొక గ్రామానికి పంపబడుతున్నాం పట్టణానికి పంపబడుతున్నాం దేవునికి స్తోత్రం ఒకటి ఆయన పరిశుద్ధుడని రెండోది ఆయన ప్రవక్త అని మూడోది ఆయన పంపబడినవాడు పంపబడినవాడు అంటే మెస్సియా లేదా అభిషేక్తుడు ఎవరు పంపించారు దేవుడు పంపించాడు దేవుడు పంపించిన వ్యక్తిని మనం అవమానంగా మాట్లాడకూడదు దేవుడు పంపిస్తే మనం ఆయన్ని గౌరవించాలి ఆయన మీద నిందలు వేయకూడదు దేవుడు పంపిన వానికి కొలత లేకుండా ఆత్మనిస్తాడని లేఖనాల్లో రాయబడింది కొలత లేకుండా ఆత్మనిస్తాడు దేవుడు పంపినవాడు యోహాను కన్నా శ్రేష్టంగా దేవుని చేత పంప నా తండ్రి నన్ను ఎలాగు పంపానో నేను మిమ్మల్ని పంపుతున్నాను అని ప్రభువు చెప్పాడు ఎంత దినాల్లో అనేక మంది పంపబడుచున్నారు నేను పంపబడ్డాను కర్ణాటక రాష్ట్రానికి పంపబడ్డాను మైసూరుకి పంపబడ్డాను ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నాను అక్కడ కొంతకాలం పరిచయం జరిగిన తర్వాత దేవుడు అక్కడి నుంచి నన్ను నెల్లూరుకి మరలా తిరిగి పంపించాడు రెండు వేల నాలుగో సంవత్సరం మరలా నేను వచ్చాను నేను పంపబడ్డాను నేను ఇప్పటికీ అక్కడికి పంపబడుతున్నాను పంపబడ్డవాడు లేదా అపోస్తులుడు అని యేసును సమర్థిస్తున్నటువంటి సందర్భం మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఆయన నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని యేసు ప్రభు చెప్పాడు యోహన్ స్వార్థ పదిహేను అధ్యాయాలు ఇప్పుడు ఇదే మాట ఇంచుమించు అదే స్టేట్మెంట్ చెప్పాడు ఈయన దేవుని యోద్ధ నుంచి పంపబడకపోతే ఏమి చేయనియరుడు గుడ్డివాడు కళ్ళు తెలవడము లేదా ఇంకేదైనా ఇంకేదైనా చేయనేరడు దేవుని స్తోత్రం ఆయన గురించి ఎలా సమర్థించారు ఎలా అద్భుతమైన స్టేట్మెంట్స్ చెప్పారు దాని ద్వారా సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆయన ఆ గుడ్డివాడు ఏమాత్రం వెనకంచి వేయలేదు దయచేసి తనలో చండిచ్చిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా దేవా మీకు వందనము చేస్తున్నావు నువ్వు పరిశుద్ధుడివి నువ్వు ప్రవక్తవి నువ్వు పంపబడిన వాడివి నాయన ఇవే కాదు నువ్వు మా ప్రభువువి మా రక్షకుడివి మా దేవుడివి మా సమస్తం మా తండ్రి మా తల్లినివి కనుక నీ గురించి మేము ప్రత్యక్షతలు పొందుకోగలం సాయించేయండి నేను సమర్థించేవాళ్ళుగా లోకం విమర్శిస్తున్నప్పుడు ప్రభా మేము నేను సమర్థిస్తున్నాను నిన్ను స్థుతిస్తున్నాం మేము స్వార్థ ద్వారా నీ గురించి మేము ప్రకటిస్తున్నాం నీవు పంపబడిన వాడివని నువ్వు పరిశుద్ధుడు నువ్వు ప్రవక్తవని ఇలాగా వేరు వేరు విధాలుగా నేను సమర్థించడానికి నేను స్థుతించడానికి నీ గురించి స్వార్థను ప్రకటించడానికి మీరు మాకు సహాయం చేయమని అనుకుంటున్నాను ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు సుక్రీస్తున్నామూలనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు దేవుని యొక్క కృప మీకు తోడై మీ ఆత్మలకు తోడై నడిపించునుగాక ఆమెన్ హాలూయా